మరి ఎట్లా ఇప్పుడు వచ్చారు సితార్ ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళని? మేము బేసిక్గా ఏంటంటే మేము ఇండిపెండెంట్కి వెళ్ళిపోయి సైమా అవార్డు వచ్చిన తర్వాత ఒక లవ్ స్టోరీ చేద్దామని చెప్పి పెట్టుకున్నాం. ఒక 2 ఇయర్స్ కష్టపడి ఒక లవ్ స్టోరీ రాసుకొని ఆ లవ్ స్టోరీని చాలామంది ప్రొడ్యూసర్స్ అప్పటికి నాకు పరిచయం అయిన ఈ సైమా అవార్డు వచ్చిన భూమితో ఎవరెవరైతే వచ్చారో అందరు ప్రొడ్యూసర్లు చెప్తే అందరూ చాలా బాగా ఎంజాయ్ చేసి ఆ లవ్ స్టోరీని చాలా మంచిగా ఫీల్ అయ్యారు. బట్ టోటల్ ఫీల్ గుడ్ ఫిల్మ్ అన్నమాట, డ్రామా ఎక్కువ ఉంటుంది, సో దానికి ప్రొడ్యూస్ చేయడానికి భయపడ్డారు. ఓకే, సో కైండ్ ఆఫ్ సీతారామ టైప్ ఆఫ్, సో ఎంతవరకు ఇది జనాల్లోకి కమర్షియల్గా వర్కౌట్ అవుద్ది అని దాని మీద భయపడడం లేకపోతే సంథింగ్ ఏదో తెలియలేదు. బట్ నాకేమో ఆ టైంలో ఆ లవ్ స్టోరీ ఎలాగైనా తీసేయాలి సినిమా చేసేయాలి అనేది ఎక్కువైపోయింది బాగా. దాంతో నాకు తెలిసిన ఫ్రెండ్ మ్యూజిక్ డైరెక్టర్ అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ స్కేట్లు చేసే అతను జగదీష్ అని చెప్పి అతని ఫ్రెండ్ని ప్రవీణ్ అని అతను పరిచయం చేస్తే అతనికి ఆ స్టోరీ నచ్చి అతనికి సినిమా అంటే ప్యాషన్ అది ఉండి తను కన్స్ట్రక్షన్ బిజినెస్లో చేస్తూ ఉంటాడండి. తను ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయిపోయాడు ఆ ఫిల్మ్. తనకు సినిమా గురించి ఏమీ తెలియదు, అంటే సినిమా ప్రొడ్యూసింగ్ గురించి ఏమీ తెలియదు, జస్ట్ డబ్బులు పెట్టడానికి తను ప్రిపేర్ అయిపోయాడు. సో అలాగ అతను డబ్బులు పెడుతున్నాడు కదా, తనకి ఫస్ట్ టైం మాకు ఫస్ట్ టైము, మేమందరం ఫ్రెషర్స్ మొత్తము టీమ్ కానీ ఇదంతా. సో ఒక డెమో కింద ఒక 1 అవర్ ఫిల్మ్ ఒకటి చేద్దాం, ఆ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీనే బేస్ చేసుకొని అలాంటి థీమ్ ఒకటి తీసుకొని 1 అవర్లో మనం అనుకుంది ఎంతవరకు డ్రామా రీచ్ అవ్వగలుగుతున్నాం మనకున్న బేసిక్ బడ్జెట్లో అని చెప్పి ఒక 12 లాక్స్ బడ్జెట్ అనేది లిమిట్ పెట్టుకొని క్వాలిటీ టెక్నీషియన్స్ని కొంతమంది పెట్టుకొని వర్క్ కూడా అంటే కెమెరాస్ కానీ అన్నీ కూడా కొంచెం క్వాలిటీగా యూజ్ చేసి ఆ 12 లాక్స్లో ఒక 1 అవర్ 15 మినిట్స్ ఫిల్మ్ అవుట్ చేసామండి సదాని ప్రేమలో అని చెప్పి. సో అది ఎంఎక్స్ ప్లేయర్లో ఉంది ఇప్పుడు. సో అది అది బాగా వచ్చింది, అందరికీ నమ్మకం వచ్చింది, అంటే మనం డ్రామా తీయగలుగుతున్నాం, మనం అనుకుంది స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయగలుగుతున్నాం అనే కాన్ఫిడెన్స్ వచ్చేసిందండి. ఇప్పుడు ఇంకా లవ్ స్టోరీ చేసేద్దాం అనుకున్న టైంలో మేమంటే మాన్సూన్ ప్లాన్ చేసామండి లవ్ స్టోరీ చేయడానికి. బట్ కరెక్ట్గా అదే టైంకి లాక్డౌన్ పడి సో మాకేంటి మాన్సూన్ వెళ్ళిపోతుంది, వెళ్ళిపోతున్న టైంకి ఇంకేం చేయాలి అర్థం కాక సరే ఇప్పుడు మాన్సూన్ వెళ్ళిపోతే మనం లవ్ స్టోరీ చేయడం అంటే మన లైఫ్లో మళ్ళీ ఇంకో 1 ఇయర్ వెళ్ళిపోతుంది, నెక్స్ట్ ఇయర్కి వెళ్ళిపోవాలి ఇది, సో ఇది కరెక్ట్ కాదని చెప్పి అప్పటికప్పుడు ఒక సిచ్యువేషన్ కామెడీ చేద్దాం, దానికి ఏంటంటే లొకేషన్స్ ఇవన్నీ ఎలా ఉన్న ప్రాబ్లం ఉండదు, అసలు ఒక టైమ్లెస్ కామెడీ ఒకటి చేద్దాం అని చెప్పి అప్పుడు రాసుకున్న సబ్జెక్ట్ అండి ఇదంతా. సో ఆ లాక్డౌన్లో అలా రూమ్లోకి వచ్చినాయి ఆ నెగిటివ్ వైబ్రేషన్స్ అన్నీ చిరాకు వచ్చి పక్కన పెట్టుకుంటే. మీకు సిచ్యువేషనల్ కామెడీ, లాబిస్టిక్ కామెడీ, ఇట్లా కామెడీలో రకాలని తెలుసా? అంత తెలియదండి నాకు. నాకు తెలిసింది సిచ్యువేషనల్ కామెడీ ఒకటి ఉంటుంది, డైలాగ్ కామెడీ ఒకటి ఉంటుంది, అంటే కన్వర్జేషన్ కామెడీ డైలాగ్ కామెడీ అది తెలిసి తప్ప స్లాబ్స్టిక్ కామెడీ ఒకటి తెలుసండి. అంతే తెలిసి తప్పితే నాకు సిచ్యువేషనల్ కామెడీ ఎందుకు తెలుసు అంటే అండి, నాకు కమలాసన్ గారి ఫిల్మ్స్ బాగా ఇష్టమండి. అంటే నాకు తెలిసి నేను చూసిన వాళ్ళలో ది బెస్ట్ సిచ్యువేషనల్ కామెడీ చేయగలిగింది ఆయనే యాక్టర్స్లో. ఆయన్ని తప్పితే నాకు తెలిసి ఇంకెవరు నేను చూడలేదండి, నేను చూసిన యాక్టర్స్లో అంటే సతీ లీలావతి కానీ బ్రహ్మచారి ఆయన పంచతంత్రం ఈ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ అన్నీ ఉంటాయి కదండి, ఇంకా ఆయన పాతి బామ్ని సత్యభామ్నే మైకేల్ మదన్ కామరాజు ఇవన్నీ చూసి ఆ కైండ్ ఆఫ్ కామెడీ తీసుకోవాలి. అది డెవలప్ అయింది మీలో? తెలియకుండా డెవలప్ అయింది సార్. అది ఇంట్లో కూడా నవ్విస్తూ ఉంటారా? ఇంట్లో కాదు కానీ అంటే మనకి ఊళ్ళో ఏంటంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాళ్ళందరి దగ్గర ఒక చిన్న ఎటకారం ఉంటుంది కదండి, అంటే ఆడు అంతేండి ఆడు తిట్టడమే పొగుడుతున్నాడో తిడుతున్నాడో తెలియకుండా ఆడు పొడడం కూడా మంచిగా నవ్వుతూ నవ్వుతూ పొడి చేస్తారండి.